హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక ఈరోజు నిఫ్టీ కానీ గమనిస్తే మనకి ఇనిషియల్గా వీక్గా ఉన్నా కూడా స్లోగా లో నుంచి బాగా రికవరీ కావడం జరిగింది. ఓవరాల్గా నిఫ్టీ ఒక హైలోనే క్లోజ్ అయిందని చెప్పొచ్చు. డే హైస్ దగ్గరే నిఫ్టీ క్లోజ్ అయింది, 19,632 దగ్గర ప్లస్ 61 పాయింట్స్. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా లో నుంచి రికవర్ అయినా కూడా బట్ ఓవరాల్గా ఫ్లాట్గా మైనస్లో క్లోజ్ అయింది, 44,880 దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ కావడం జరిగింది. ఇక ఓవరాల్గా ఈరోజు డాక్టర్ రెడ్డిస్, హిండాల్కో, జేహెచ్డబ్ల్యూ స్టీల్ లాంటి స్టాక్స్ స్ట్రాంగ్ ఉన్నాయి. ఇక అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే 1028 స్టాక్స్ అడ్వాన్సెస్ ఉంటే 750 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి. ఓవరాల్గా లాస్ట్ కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం కొంత హయ్యర్ లెవెల్స్లో నుంచి కొంచెం నిఫ్టీ కిందకు వచ్చింది. అట్ ద సేమ్ టైం ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో కూడా మనకి కొంతమేర ప్రాఫిట్ బుకింగ్ అనేది హయ్యర్ లెవెల్స్లో కనపడింది. ఇది బ్రీఫ్గా మార్కెట్స్ గురించి. ఇక ఇక్కడ నుంచి మార్కెట్స్ ఎలా ఉంటాయి, సీ ఓవరాల్గా మనం నిన్న ఆల్రెడీ అనుకున్నాము రేంజ్ బౌండ్లో ఉండొచ్చు. ఇప్పుడు కూడా అదే చెప్తాను, పెద్దగా ఏదర్ సైడ్ పెద్ద మూవ్ అయితే ఉండకపోవచ్చు. అంటే అటు పెరగడమో భారీగా ఉండకపోవచ్చు, అట్లా అదేవిధంగా పడడమో కూడా పెద్ద భారీగా ఉండకపోవచ్చు. ఒక రేంజ్లో నిఫ్టీ కొనసాగడానికి అవకాశం ఉంది. 19,850 అండ్ 19,900 ఆ లెవెల్లో నిఫ్టీకి హయ్యర్ సైడ్ కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఇక్కడ డౌన్ సైడ్ కానీ గమనిస్తే 19,400 ఒకటి, తర్వాత 19,250 అనమాట. ఈ లెవెల్స్లో నిఫ్టీ షార్ట్ టర్మ్కి సపోర్ట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం చాలామంది చూస్తున్నాం, అంటే రీసెంట్గా మనం చూసాము ఇంతకుముందు అన్నట్టుగా మార్కెట్స్లో కొన్ని స్టాక్స్లో కొంత సెల్లింగ్ ఉన్నా కూడా కొన్ని స్టాక్స్ అయితే భారీగా పెరుగుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసాయో అటువంటి స్టాక్స్ భారీగా పెరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీగార్డ్ ఒకటి ఈరోజు 11% పెరిగింది. గతంలో మనం ఈ స్టాకు చాలా సందర్భాల్లో కూడా హోల్డ్ చేయమని చెప్పాము, మంచి కంపెనీ అని చెప్పాము. సో మంచి కంపెనీస్ ఎప్పుడైనా సరే ఈ విధంగా ఉంటాయండి. కొంచెం వెయిట్ చేసినా మీకు టైం వేస్ట్ అనిపిస్తున్నా కూడా ఒకసారి పెరగడం స్టార్ట్ అయితే ఇది మళ్ళీ పెద్ద మంచి ర్యాలీ అనేది కొనసాగొచ్చు. కాబట్టి ఇటువంటి స్టాక్స్ లైక్ వీగార్డ్ కానివ్వండి, తర్వాత ఈరోజు 5-star ఫైనాన్స్ కూడా బాగా పెరిగింది, నెంబర్స్ కూడా చాలా బ్రహ్మాండమైన రిజల్ట్స్ అనౌన్స్ చేసింది 5-star ఫైనాన్స్, ఈవెన్ వీగార్డ్ కూడా మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది. సో ఇటువంటి స్టాక్స్లో ప్రాఫిట్స్ని కంటిన్యూ చేసుకోండి, అమ్మకండి. మీరు మరీ 1-2 రోజులు ఆర్ 4-5 రోజులు ట్రేడర్స్ అయితే అది వేరే విషయం, బట్ మీ విజన్ మీ ఆలోచన ఒక 3-4 ఏళ్ళు కోసం ఉంటే హోల్డ్ చేయండి. మధ్య మధ్యలో పడతాయి, ఇక్కడ నుంచి 20% పడవచ్చు రేపొద్దున మార్కెట్ కరెక్ట్ అయితే. బట్ నేను చెప్పేది 1-2 రోజులు 1 మంత్ కోసం కాదు, బట్ ఓవరాల్గా ఫ్యూచర్ పరంగా చెప్తున్నాను ఇటువంటి స్టాక్స్ హోల్డ్ చేయండి. ఎందుకంటే అంటే చాలా మొన్న హైదరాబాద్ వర్క్షాప్లో మనం చూసాము చాలామంది మంచి స్టాక్స్లో వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారు, ప్రాఫిట్ రాగానే ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు. ఒక 10%, 15%, ఫర్ ఎగ్జాంపుల్ 5-star ఫైనాన్సే ఉంది. ఇది మనం హైదరాబాద్ వర్క్షాప్లో ఏప్రిల్లో మనం నిర్వహించాము, ఆ టైంలో చెప్పామన్నమాట. అక్కడ నుంచి దాదాపు డబల్ అయిపోయింది. సో అయితే మళ్ళీ ఏప్రిల్లో వచ్చిన వాళ్ళు మొన్న కూడా వచ్చారు హైదరాబాద్కి, అయితే వాళ్ళు 5-star ఫైనాన్స్లో ఎగ్జిట్ అయిపోయారు. సో అందుకు చెప్తున్నానండి, 5-star ఫైనాన్స్లో ప్రాఫిట్లోనే ఎగ్జిట్ అయ్యారు, బట్ 20% 25% అట్లా తీసుకొని ఎగ్జిట్ అయ్యారు. కానీ అటువంటి ఎగ్జిట్ కావాల్సిన అవసరం లేదండి. ఇటువంటి స్టాక్స్లో ఏవి ఎగ్జిట్ కావాలి అంటే ఏవైతే డీగ్రోత్ ఉంటాయో, రెవెన్యూస్ పడిపోతూ ఉంటాయో ఆర్ ఫ్యూచర్ ఉండదో అటువంటి స్టాక్స్కి ఎగ్జిట్ కావాలి. ఎక్స్పెన్సివ్ స్టాక్స్కి ఎగ్జిట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐటీ కంపెనీస్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఈ టైంలో ఐటీ కంపెనీస్ మార్కెట్ పెరిగితే ఇవి కూడా పెరుగుతాయి. సో వెయిట్ చేయండి, కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి. ఐటీ కంపెనీస్లో ఎగ్జిట్ తీసుకోవచ్చు, తర్వాత కొన్ని కంపెనీస్ లక్ష్మీ ఆర్గానిక్స్ గతంలో అనుకున్నాం, ఇటువంటి ఇవన్నీ కూడా బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్స్ అండి. అదేవిధంగా టాటా ఎల్ఐసీ అది కూడా మంచి కంపెనీ అండి, కాకపోతే ఎక్స్పెన్సివ్ స్టాక్, దాంట్లో ఒక 10% ర్యాలీ వస్తే బ్లైండ్గా ఎగ్జిట్ కాదు, ఎందుకంటే అక్కడే ఉంటే టైం వేస్ట్ అయిపోతుంటుంది. ఈ విధంగా మీరు అనలైజ్ చేసుకొని, అదేవిధంగా ఈరోజు బాటా రిజల్ట్స్ అనౌన్స్ చేసింది, దాంట్లో కూడా అగైన్ గ్రోత్ లేదండి. దాదాపు గ్రోత్ అనేది ప్రాఫిట్స్ తగ్గిపోయింది. సరే ప్రాఫిట్స్ ఒక క్వార్టర్ తగ్గొచ్చు, ఇంకో క్వార్టర్ పెరగచ్చు, ఎప్పుడైతే గ్రోత్ తగ్గుతుందో మనం దాన్ని మనం ఎగ్జిట్ తీసుకోవాలండి. మనం ఇన్వెస్ట్ చేసే దేనికి, ఫ్యూచర్ గురించి ఇన్వెస్ట్ చేస్తాం. సో ఫ్యూచరే బాగుండదు అనుకుంటుంటే అటువంటి కంపెనీస్లో మీరు ఇంకా స్టే ఇన్వెస్టెడ్ ఉండడం అనేది కరెక్ట్ కాదు. సో దీంతోపాటు చాలామంది నిన్న మనం ఒక మెసేజ్ పెట్టమని చెప్పాము. అట్ ది సేమ్ టైం చాలామంది మాకు కాల్స్ కూడా చేస్తున్నారు తిరుపతిలో ఇన్వెస్టర్స్ మీట్ పెట్టమని. అందుకని ఈ నెల 27వ తారీఖు తిరుపతిలో ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహించబోతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావడానికి ప్రయత్నం చేయండి. ఇటువంటి అంశాలండి,
ఎందుకంటే ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ కావడం, లాస్ వస్తే వదిలేసేయడము, అసలు ఏవి ఎగ్జిట్ కావాలి, ఏవి హోల్డ్ చేయాలి, ఏవి ఇంకా కొనుక్కోవాలి, ఇటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ తిరుపతిలో ఫస్ట్ టైం ప్రాఫిట్ మాస్టర్ తిరుపతిలో ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహిస్తున్నాం. గతంలో వైజాగ్లో చేసాము, తర్వాత విజయవాడలో చేసాము, తర్వాత హైదరాబాద్లో, విజయవాడలో అయితే దగ్గరగా మనకు ఒక 20-25 సార్లు చేసామండి, మోర్ దెన్ 20 టైమ్స్ చేసాం అనుకుంటా, రెండు కలిపి. సో ఇంతవరకు తిరుపతిలో పెట్టలేదు, అందుకని తిరుపతిలో అనుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం చాలామంది మెజారిటీ వాళ్ళు కూడా తిరుపతిలో పెట్టమని అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళందరి కోరిక మేరకు ప్రాఫిట్ మాస్టర్ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తారీఖు ఆదివారం తిరుపతిలో ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా హాజరు కావడానికి ప్రయత్నం చేయండి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద మెసేజ్ బాక్స్లో ఉంటుంది, ఎక్కడ ఏ హోటలు, ఎక్కడ ఏంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక డైరెక్ట్గా స్టాక్స్లోకి వెళ్ళిపోదాం. ఎల్ఐసి గురించి అడుగుతున్నారు, చాలామంది అడుగుతున్నారు, ప్లస్ ఒక ఆయన నేను రోజు అడుగుతున్నాను మీరు చెప్పటం లేదు అని అంటున్నారు. నేను గతంలో ఈ స్టాకు ఐపీఓకి వచ్చినప్పుడు అందరూ ప్రతి ఒక్కరు కూడా మీకు అబ్జర్వ్ చేసి చూడండి. ఇక ఎల్ఐసిని అటు యూట్యూబ్లో అయితే మరీ ఎల్ఐసి ఫోటో, ఎల్ఐసి బ్రాండ్ ఏదైతే ఉంటుందో ఫోటో పెట్టుకోవడం, పక్కన వాళ్ళు యూట్యూబర్ వాళ్ళు ఫోటో పెట్టుకోవడం, జనాల్ని రెచ్చగొట్టడము. ఓకే, ఇక ఎల్ఐసిలో ఇన్వెస్ట్ చేస్తే మీరు మీ జీవితాంతం తినవచ్చు, మీకు అద్భుతాలు జరిగిపోతాయి అంటే ఏం తెలవకుండా, ఏం తెలుసుకోకుండా, అవగాహన లేకుండా ఈ విధంగా యూట్యూబ్లో చూసాము. సో ఇటువంటివి చూసి చాలామంది ఎల్ఐసిలో ఇన్వెస్ట్ చేసి నష్టపోయారు. ఈరోజు కూడా ఇది 644 దగ్గర ఉంది, 52 వీక్ లో కానీ గమనిస్తే 530 రూపీస్ అనమాట, 900 రూపీస్ నుంచి కరెక్ట్ అవుతూ ఉంది. ఒకటి ఫస్ట్ దీంట్లో ఇంకా అట్లే హోల్డ్ చేస్తే ఒకటి రెండు నష్టాలు ఉంటాయి. ఆల్రెడీ ఉన్న ఇప్పుడు ఆల్రెడీ ఐపీఓలో తీసుకున్న వాళ్ళు, రాని వాళ్ళు మళ్ళీ ఐపీఓ లిస్ట్ కాగానే కొనుక్కొని ఉంటారు వాళ్ళందరూ కూడా. ఒకటి ఏంటంటే ఇందులో నష్టము, తర్వాత ఇందులో ఎగ్జిట్ కాలేదు కదా. సో దానివల్ల ఏంటంటే వేరే కంపెనీస్ ఎన్ని కంపెనీస్ డబల్ అయిపోయినాయి చూడండి. ఎంత కంపెనీ మనం ఇప్పుడే మాట్లాడుకున్నాము, లైక్ వీగార్డ్, ఫైవ్ స్టార్, ఇటువంటి కంపెనీస్ అన్ని బ్రహ్మాండంగా ముందుకు వెళ్తున్నాయి కదా, ఇంకా చాలా కంపెనీస్. కాబట్టి ఈ విధమైన నష్టాలు ఈ విధంగా ఉంటుందండి. ఒక అంటే రాంగ్ కంపెనీలో సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది, అదే రైట్ కంపెనీలో ఉంటే మీకు మంచి లాభాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అవకాశం మళ్ళీ రాదు కదండి. ఇప్పుడు మళ్ళీ 500 వస్తుందా, రాదు కదా. మళ్ళీ వీగార్డ్ మళ్ళీ 200 వస్తుందా, రాదు కదా. కాబట్టి కొన్ని స్టాక్స్లో కొంత సతాయిస్తాయి. ఇప్పుడు వీగార్డ్ లాంటి స్టాక్ సతాయించింది, 250 రేంజ్లో 1.5 ఇయర్ ఉంది, కానీ మంచి కంపెనీని ఇప్పుడు వెయిట్ చేసిన వాళ్ళందరికీ మళ్ళీ ప్రాఫిట్లోకి వస్తారు. బట్ ఎల్ఐసి ఎందుకు ఆ విధంగా కాదు, ఎందుకు వద్దన్నాను అంటే, ఒకటండి ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ చూసేది మనం ఇంతకుముందు కూడా చెప్పాను, ఫ్యూచర్ గురించి మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఆ కంపెనీకి భవిష్యత్తు లేదు, భవిష్యత్తు లేదు అంటే రెవెన్యూ గ్రోత్ లేకపోతే మనం ఎందుకు ఉండాలి ఆ స్టాక్లో. సో ఎల్ఐసికి తీసుకుంటే మొన్న మార్చి క్వార్టర్ రిజల్ట్ రెవెన్యూస్లో 5.5% డిప్ వచ్చిందండి. రెవెన్యూస్లో మనం ప్రాఫిట్ని వదిలేద్దాం, ప్రాఫిట్స్ని పట్టించుకోవద్దు, రెవెన్యూస్లో 5.5% డిప్ వచ్చింది. ఇప్పటికీ ఈ రోజుకి ఎల్ఐసి ఇండియాలో ఇన్సూరెన్స్ కంపెనీస్ మొత్తం ఓవరాల్ అన్ని బిజినెస్లు చూసుకుంటే, అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ కలిపి చూస్తే 65% ఎల్ఐసిదే. కాకపోతే డీ గ్రోత్ ఉంది, ఇక్కడ నుంచి గ్రోత్ ఉండదు. అటు ప్రైవేట్ కంపెనీస్తో ఉన్న కాంపిటీషన్ తట్టుకొనేది గ్రోత్ కనపరచలేదు, అది ప్రధాన కారణం. దీంతోపాటు మీకు చూడండి, ఒకప్పుడు మనకి యూనిట్ లింక్డ్ పాలసీస్ బ్రహ్మాండంగా ఉండేవి, ఎల్ఐసిలో మంచి రెవెన్యూస్ అక్కడి నుంచి వచ్చేది. ఈరోజు ఎవరు యూనిట్ లింక్ పాలసీలు తీసుకుంటున్నారు? చాలామంది డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లోకి వస్తున్నారు, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఇటువంటి మార్పులు వచ్చాయి, ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి. అట్ ద సేమ్ టైం మనకి కొన్ని సేవింగ్స్ ఇన్సూరెన్స్, ఈ రోజుల్లో సేవింగ్స్ ఎవరు చేస్తున్నారండి మీరు ఆలోచించండి. చాలామంది సేవింగ్స్ కాదు వాళ్ళు, ఏంటంటే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళు పెట్టిన పెట్టుబడికి ఎక్కువ రిటర్న్స్ చూస్తున్నారు. కాబట్టి దానివల్ల కూడా దీంట్లో డీ గ్రోత్ ఉంటుంది. అటు రెండు రకాలు మనిషి ఆలోచనలో మార్పు వచ్చింది కాబట్టి ఇన్సూరెన్స్ బేస్ చేసుకుని, ఇన్సూరెన్స్ని సేవింగ్స్ కోసం ఎవరు ఇన్వెస్ట్ చేయరన్నమాట, అదొకటి. తర్వాత రెండో విషయానికి వస్తే, అటు ప్రైవేట్ లైక్ హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ కంపెనీ కానివ్వండి, ఐసిఐసిఐ కానివ్వండి, ఆర్ అదర్ ప్రైవేట్ కంపెనీస్తో తట్టుకొని ఇది ముందుకు వెళ్తుందా అంటే వెళ్ళదండి, దాని కారణంగా వద్దని చెప్పాం. సో ఇప్పుడు కూడా అదే చెప్తాను, టైం వేస్ట్ అయిపోతుంది మళ్ళీ అగైన్. సో మీరు నాతో ఏకీభవించకపోవచ్చు, కానీ ఆల్రెడీ మీకు చూసే ఉంటారు లాస్ట్ ఇది ఐపీఓ వచ్చినప్పటి నుంచి 1 ఇయర్ నుంచి మీరు ఏ విధంగా నష్టాల్లో ఉన్నారో. సో ర్యాలీస్ వస్తే ఎగ్జిట్ కాండి, 10%, 15% ఎప్పుడన్నా మంచి ర్యాలీ వస్తే ఎగ్జిట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక స్టాకు ఇది మనం చెప్పిందే, ఇది కూడా పెరగలేదు, ఇది కూడా
సేమ్ ఎల్ఐసి లాగా ఎన్ని రోజులు లాస్ట్ 1.5 ఇయర్ నుంచి పెరగలేదు. ఇది మోర్ పెన్ ల్యాబ్స్. ఆల్రెడీ దీని గురించి పదే పదే మనం చెప్పాము, హోల్డ్ చేయండి అని చెప్పాము, ఇప్పుడు కూడా హోల్డ్ చేయమని చెప్తాను. ఒకటి గమనించండి, మోర్ పెన్ ల్యాబ్స్కి ఎల్ఐసికి కంపేర్ చేయకూడదు. మోర్ పెన్ ల్యాబ్స్లో గ్రోత్ అనేది స్టిల్ ఇంటాక్ట్లో ఉందండి. రీసెంట్ నెంబర్స్ నిన్నగాక మొన్న వచ్చిన నెంబర్స్ చూస్తే 33% రెవెన్యూస్ గ్రోత్ అండి. 33% 302 కోట్ల నుంచి 401 కోటికి రెవెన్యూస్ వచ్చాయి. ఒక క్వార్టర్లో 33% గ్రోత్ చూపించింది. ఇక ఓవరాల్గా కంపెనీ కానీ మార్కెట్ క్యాప్ కానీ గమనిస్తే ఇది దగ్గరగా ఇవే నాట్ ఈవెన్ 2000 క్రోర్స్, కూడా 2000 కోట్లు కూడా మార్కెట్ క్యాప్ లేదండి. ఇది 1500 కోట్ల రెవెన్యూస్ చేస్తున్న కంపెనీ. అయితే మీరు అడగవచ్చు ఇన్ని రోజులు ఎందుకు పెరగలేదు. ఇన్ని రోజులు పెరగకపోవడానికి మెయిన్ మార్జిన్ ప్రెషర్ అంటే మార్జిన్స్ వీళ్ళు ప్రకటించలేకపోతున్నారు. ఈవెన్ మన క్వార్టర్ కూడా 15 కోట్లే వచ్చాయి ప్రాఫిట్స్. సి ఒకటి, గ్రోత్ ఫేజ్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ డబ్బును తీసుకెళ్ళి, అంటే లాభం వచ్చినా కూడా దాన్ని ఏంటంటే ఫర్దర్గా ఎక్స్పాన్షన్ కోసం వాటి కోసం ఇన్వెస్ట్ చేస్తుంటారు. కాబట్టి ఏంటంటే కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది, ఓపికతో ఉండండి. మోర్ పెన్ మీద పాజిటివ్గా ఉన్నాను, లాంగ్ టర్మ్కి బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి కంపెనీస్ ఏంటంటే బాగా వెయిటింగ్ పీరియడ్ ఉంచుకోవాలి. అట్ ద సేమ్ టైం కొంచెం ఓపిక ఉండాలండి. ఇప్పుడు ఈవెన్ మీకు యాక్షన్ కన్స్ట్రక్షన్ అది కూడా చూడండి, ఒకేసారి పెరగలేదు కదా, వెయిట్ చేయాలి, ఓపిక ఉండాలండి. ఓపిక లేకపోతే మంచి కంపెనీలో ఉండాలి, ఓపికతో ఉండాలి. అంతేగాని 1-2 రోజుల కోసం మరే పొద్దున మోర్పైన పడవచ్చు, మళ్ళీ మీరు కంగారు పడిపోకూడదు. సో ఇటువంటి అంశాలు కూడా మీరు తెలుసుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి. అంతేగాని రోజు రోజువారీ కార్యక్రమాలు చూసుకొని మీరు పెరిగితే ఆనందం, పడితే బాధపడడం ఇవన్నీ కాదు. మీ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని మీ విజన్ ఇంపార్టెంట్ అన్నమాట, దాని తగ్గట్టుగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.